లైంగిక వేధింపుల కేసులో చిన్నారి మరణానికి కారణమైన వినోద్ జైన్ కు ఫోక్సో కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేనిపూడి శంకర్ హర్షం వ్యక్తం చేశారు. లోటస్ అపార్ట్మెంట్ లో 15 మాసాల క్రితం లైంగిక వేధింపులకు గురై అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న చిన్నారి తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను పరామర్శించి జీవిత ఖైదు తీర్పు విధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ న్యాయవాది చేతివృత్తుల సంఘం నాయకులు బుద్ధారం వెంకటరావు, చేతివృత్తుల సంఘం నాయకులు రాజకుల శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షులు లంక గోవిందరాజులు, రజక ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కొందేటి వీర వెంకటేశ్వరరావు, శ్రీసాయి కొండపల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగర చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి నిన్న చిన్నారి కేసు నాలుగు పలికింది. వినోద్ జైన్కి జీవిత శిక్ష విధించబడి నిజంగా అందరూ హర్షించవలసినటువంటి విషయం. ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కేసుల పట్ల హర్షించాలి. కేసు పూర్తయ్యేంత వరకు కూడా మడమ తిప్పని పోరాటం చేసిన ఆ చిన్నారి తల్లిదండ్రులకి, వారి తాతగారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి వాద ప్రతివాదం న్యాయవాది అర్సుమి నాగేంద్ర బాబు అండ్ అసోసియేషన్ అర్సుమిది, వారు చివరి వరకు కూడా ఫ్రీ వాలంటరీగా ఈ కేసును వాదించి భవిష్యత్తులో ఏ ఆడపిల్లకు కూడా అన్యాయం జరిగితే కామాంధులకి, వినోద్ జైన్ లాంటి వాళ్ళకి ఇటువంటి శిక్ష పడుతుంది అనేటువంటిది చాలా త్వరితగతిన వేగవంతంగా శిక్షను పూర్తి చేయటం, వాద ప్రతివాదాలను పూర్తి చేసి శిక్ష పట్టమైనటువంటిది బహుశా ఇటీవల కాలంలో చాలా అరుదైనటువంటి కేసుగా దీన్ని భావించాలి. దీనికి రాజకీయ, ఇది రాజకీయ నాయకుల విజయమేమీ కాదు, ఏదైనా ఏ కమిషన్ విజయం కాదు, వాద ప్రతివాదులు, న్యాయవాది, తల్లిదండ్రులు, తాతగారు చివరి వరకు కూడా ఎక్కడ కూడా చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం హాస్టల్ అయిపోతూ ఉంటాయి, అన్నీ కూడా సాక్షులు నిలబడరు, చివరిదాకా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు, రాజీలు పడుతూ ఉంటారు. కానీ ఈ కేసులో మడమ తిప్పని న్యాయ పోరాటం చేసేటువంటి తల్లిదండ్రులు అభినందించాలి. ఇది భవిష్యత్తులో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే వినోద్ జైన్ లాంటి వాళ్ళకి యావజ్జవ శిక్ష శిక్ష పడుతుంది అనేటువంటి భయం, అది మా భావన కూడా ఈ చిన్నారి కేసులో ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము గతం నుంచి కూడా ఈ కుటుంబానికి మేము అండగా నిలబడ్డం, భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేసి ఏ ఒక్క ఆడపిల్లకి ఏ సంఘటన జరిగినా కూడా ఆ సిపిఐగా మేము అండగా ఉంటామని చెప్పి ఈ కేసులో ప్రత్యేకించి వాద ప్రతిపాదన వినిపించినటువంటి న్యాయవాది అర్సుమి నాగేంద్ర బాబు గారికి ప్రత్యేకించి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.